ఎంతో టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉన్న చింత చిగురు పచ్చడిని తయారు చేసుకుందామా మరి. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్లోకి ఏం చేసుకున్నారు? కర్రీ మరి, లంచ్లోకి ఏదో చేసుకోవాలి కదా. లంచ్లోకి కానీ ఈరోజు చింత చిగురు పచ్చడి అండి. చాలా బాగుంటుంది కదా, పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది కూడా. మరి అదెలా చేయాలో చూపించేస్తాను. మరి వచ్చేసాను మన కిచెన్. చూడండి, చింత చిగురిని తీసుకున్నాను. ఇది 100 రూపీస్ చింత చిగురు అండి. ఇది తీసిరాగానే మనం వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని చాలా శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక మనకి చూడండి, శుభ్రం చేసినప్పుడు ఇలాంటి ఈనెల లాంటివి వచ్చేస్తాయి, పెద్ద పెద్దవి. మనం ఎలా దూసుకోవాలి, చిన్న చిన్న అయితే పర్వాలేదు కానీ పెద్ద పెద్ద అయితే మాత్రం, ఇలాంటి చిన్న చిన్న అయితే మాత్రం బాగానే ఉంటుంది కదా, పెద్ద అయితే మాత్రం బాగోదు. కాబట్టి ఇగో ఈ చిగురుకున్న వీనులన్నీ కూడా తీసేసుకుని మనం పక్కన పెట్టేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుని ఇలా ఉంచుకున్నాం. నెక్స్ట్ పచ్చ చిగురిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ అయి ఉంచుకున్నాం, ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్స్ మొదట ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక, ఆయిల్ హీట్ ఎక్కిందండి, 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకుందామండి, ఇలా వేయించుకుందాం. ఇలా శనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ అండి, చాలా కమ్మగా ఉంటుందండి. పల్లీలు శనగపప్పు అన్నీ వేసుకుంటే కనుక పుల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. వేపుకోవాలన్నీ కూడా. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్ కూడా వేసేసుకుందామండి. ఇందులోనూ కలుపుకుందాం. ఎండుమిరపకాయలండి, 10 నుంచి 15 తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. అవి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. అయిపోయినాయండి, వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి ఓ బౌల్లోకి మనం ఇలా తీసేసుకుందాం. ఇలా బౌల్ చల్లారి పెట్టుకుందాం. ఇలా పూర్తిగా తీసేస్తాను, తీసి చూపిస్తాను. అన్నీ తీసేసుకున్నాం కదండి పప్పులన్నీ. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు చింత చిగురిని మనం వేపుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, చింత చిగురిని వేసుకుందాం. వేసుకొని చింత చిగురిని కూడా వేపేసుకుందాం. చక్కగా ఇలా అంతా వేసేసుకొని త్వరగానే వేగిపోతుందండి. వేపేసుకుందాం, ఇలాగా మగ్గిపోతుంది త్వరగానే. చూడండి, చక్కగా 2 నిమిషాల్లో చక్కగా మగ్గిపోయింది మన చింత చిగురు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం మన చింత చిగురు పచ్చడి. ఓ మిక్సీ జార్ తీసుకున్నానండి. మొదటగా వేయించుకున్నాం కదా పల్లీలు, ఎండుమిర్చి, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కళ్ళుప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తానండి. ఇలా మిక్సీ వేసేసుకున్నాం కదండి మన పల్లీల వెన్నీని. ఇప్పుడు మనం చింత చిగురు వేసేసుకుందాం. ఇందులోనూ చింత చిగురు వేసేసుకుందామండి. ఇందులోకి చింతపండు అవసరం లేదండి, ఎందుకంటే చింత చిగురే పుల్లగా ఉంటుంది కదా, చింతపండు వేయని అవసరం లేదు. ఇలా వేసేసుకొని మనం అవసరమైతేనే వాటర్ వేసుకోండి, లేదంటే మరీ కొంచెం అదే వాటర్గా అయిపోద్ది కదా పచ్చడి, అందుకని చెప్పేసి కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని మన చింత చిగురిని పచ్చడి మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోనండి మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి. చింత చిగురా మజాక అంత బాగుంటుంది. మరి పుల్ల పుల్లగా దీన్ని తాలింపు పెట్టేసుకుందామండి. మరి చింత చిగురు పచ్చడికి తాలింపు తయారు చేసుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించాను. చింత చిగురు పచ్చడి చేసుకున్నాం కదా, దానిలోకి తాలింపు పెట్టుకున్నా ఉంటే కనుక మనకు నిలవ ఉంటుంది. ఇదిగో 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. తాలింపుకి ఇప్పుడు ఎండుమిర్చి 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు చెదగొట్టుకున్నాను. జీలకర్ర ఆకు 1/2 టేబుల్ స్పూను,
అలాగే మినప్పప్పు 1/2 టేబుల్ స్పూను, శనగపప్పు 1/2 టేబుల్ స్పూను వేసుకొని మనం కలుపుకుందామండి. ఇలా కరివేపాకు 4 రెమ్మలు తీసుకొని శుభ్రం కడుక్కొని అవి కూడా వేసేసుకుందామండి. ఇందులోను కొంచెం ఇంగు వేసుకుందామండి. ఇంగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పచ్చడి. కొంచెం పోపు వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారాక మనం పచ్చళ్ళ వేసేసుకుందాం. తాలింపు చల్లారిపోయిందండి. ఇప్పుడు చింత చిగురు పచ్చళ్ళలో ఈ తాలింపుని మనం వేసేసుకుందాం. మనకి బయట పెట్టుకుంటే 4 రోజులు వస్తుందండి, అదే ఫ్రిడ్జ్లో అయితే కనుక 4 రోజులు మనకి అలా నిలువ ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింత చిగురు పచ్చడి. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టింగ్ టైం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. మరి మీకు ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత కమ్మగా ఉంటుంది అంటే పొల్ల పొల్లగా చాలా బాగుంటుంది. మరి ఇలాగే తయారు చేసుకోండి. మీరు కూడా మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్రెడీ వస్తుంది. నాలుగు టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. మరి ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంది, పుష్కలంగా అందుతుంది కదా. మరి తినేద్దాం. మరి చాలా బాగుంటుంది పచ్చడి ఇది మాత్రం, సూపర్గా ఉంటుందండి. మంచి సువాసన వచ్చేస్తుంది. తినేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. బా భలే ఉందండి, పుల్లగా అమ్మగా చాలా సూపర్ టేస్ట్తో ఉందండి, సూపర్గా ఉంది. మీరు ఎలాగైతే ట్రై చేసేయండి. మరి ఈరోజు ట్రై చేసేయండి, మీరు మీకు ఎలా కుదిరిందో అప్పుడు నాతో చెప్పండి. మరి మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.